దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు అద్భుతంగానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒక సాధారణమైన రైతు బిడ్డ ప్రపంచంలోనే అత్యధికమైన ప్రజలకు సువార్త చేస్తాడు అని అనుకున్నారా? పెద్దగా డిగ్రీలు లేని వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్లకి సలహాదారుడిగా వ్యవహరిస్తాడు అని ఊహించగలరా? బాగా బిడియం ఉన్న ఒక వ్యక్తి దేవుని గురించి ప్రకటిస్తే మద్యం అమ్మకాలు 90% పడిపోయి విడాకుల కేసులు కనుమరుగయ్యి కుటుంబాలు కట్టబడతాయి అని ఆలోచించగలరా? అయితే ఇవన్నీ దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తిని అసాధారణంగా వాడుకుని చేసి చూపించాడు. ఆయనే బిల్లీ గ్రాహం. బిల్లీ గ్రాహం గారి పూర్తి పేరు విలియం ఫ్రాంక్లిన్ గ్రాహం. ఈయన 1918 నవంబర్ 7న అమెరికా దేశంలో చార్లెట్ అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన తండ్రి ఫ్రాంక్లిన్ గ్రాహం గారు 200 ఎకరాల భూమి గల ఒక రైతు. తల్లి మార్ గ్రాహం. వీరిద్దరూ చాలా భక్తి గలవారు. బిల్లీ చిన్నప్పుడు చర్చికి క్రమంగా వెళ్తూ దేవుని యందు బాగానే భక్తి చేసేవాడు. అలాగే అల్లరి బాగా చేసేవాడు. తన టీనేజ్కి వచ్చేసరికి చర్చికి వెళ్ళడం తగ్గించాడు. అలాగే బేస్బాల్ ఆటలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఈ సమయంలో బిల్లీ తన తండ్రి పశువులను మేపుటకు బేస్బాల్ ఆడుటకు మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. దేవుని యందు భక్తి దాదాపు శూన్యం అయ్యింది. ఇదే సమయంలో బిల్లీ గారి తండ్రికి తీవ్ర అనారోగ్యం వచ్చింది. దాదాపు మంచానికి పరిమితం అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని బిల్లీ తల్లి యొక్క ప్రార్థన పూర్వస్థితికి తీసుకుని వచ్చింది. తన కళ్ళ ముందే దేవుడు చేసిన ఈ అద్భుతం చూసిన బిల్లీ దేవుని యందు నమ్మకం ఉంచడం మొదలుపెట్టాడు. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇలా తన 15 సంవత్సరాల వయసులో బిల్లీ దేవుని యందు భయభక్తులు నిలపడం ప్రారంభించాడు. ఇలా జరుగుతుండగా 1935వ సంవత్సరంలో బిల్లీ గ్రాహం గారి ఊరికి మొర్దకాయ్ హామ్ అనే దైవజనుడు వచ్చాడు. ఇతని గురించి అతని తండ్రి చాలా గొప్పగా బిల్లీకి చెప్పాడు. అయినా సరే బిల్లీకి అతని కూటములకు వెళ్లే ఆసక్తి లేదు. కానీ ఒకరోజు బిల్లీ స్నేహితుడు అతనిని ఆ కూటాలకు రమ్మని ఆహ్వానించాడు. దానికి బిల్లీ, నాకు ఈ పశువులను మేపటకు బేస్బాల్ ఆడటకే సమయం లేదు అని చెప్పాడు. అందుకు అతను కనీసం తనని కారులో ఆ కూటాల వరకు చేరవేయమని అడుగుతాడు. కారు నడపడంలో బాగా ఆసక్తి ఉన్న బిల్లీ తన స్నేహితులను దింపడానికి ఆ కూటాలకు వెళ్తాడు. అయితే అక్కడ దాదాపు 4 నుంచి 5 వేల మంది ప్రజలు ఉండటం చూసి ఆసక్తితో తాను కూడా ఆ కూటాల్లో పాల్గొంటాడు. మొదటి రోజు తన స్నేహితులను దిగబట్టడానికి వెళ్ళిన బిల్లీ తర్వాత రోజు నుంచి తనంతటా తానే ఆ కూటాలకు హాజరవడం మొదలు పెడతాడు. మొర్దకాయ్ హామ్ గారికి వేలు పెట్టి చూపిస్తూ ప్రసంగం చేయడం అలవాటు. అతను అలా ప్రసంగం చేస్తుండగా బిల్లీ తననే అంటున్నారు అనుకుని తన ముందున్న వారి టోపీలు వెనకాల దాక్కుని కూర్చునేవాడు. ఇలా 11 వారాలు జరిగిన కూటాల్లో ఒకరోజు మొర్దకాయ్ హామ్ గారు పాపాల గురించి ప్రసంగిస్తూ నువ్వే ఆ పాపివి అని వేలు పెట్టి చెప్తుండగా ఆ మాటలు తన హృదయాన్ని తాకి నేనా అని అక్కడే బిల్లీ గ్రాహం గారు కుప్పకూలిపోయారు. తాను చేసిన పనులు ఆయనకి ఎలా తెలిసాయి అని ఆలోచిస్తూ తన పాపాల విషయమే పశ్చాత్తాపడ్డారు. ఆ రోజే రక్షణ పొందుకుని ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో, అమ్మా నాన్న, నేను రక్షణ పొందాను. దేవుడు నా పాపాలను నాకు తెలియజేశాడు. నేను నా పాపాలను దేవునితో ఒప్పుకొని విడిచి రక్షణ పొందాను అని చెప్పాను. ఇది విన్న అతని తల్లిదండ్రులు అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. అప్పటి నుండి బిల్లీ గ్రాహం గారి ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చింది. అంతకుముందు దూకుడుగా తన చెల్లెళ్ళకు కొడుతూ ఏడిపిస్తూ ఉండే బిల్లీ ఎంతో మార్పు చెందారు. బిల్లీలో ఆసక్తిని చూసిన అతని తండ్రి బిల్లీని బైబిల్ కళాశాలలో జాయిన్ చేస్తాడు. ఇలా బిల్లీ ఫ్లోరిడా బైబిల్ కళాశాలలో చదువుతూ ఉండగా ఒక రాత్రి దేవుడు తనను ఒక సువార్తికునిగా పిలుస్తున్న అనుభవాన్ని పొందుతాడు. అప్పుడు వెంటనే బిల్లీ ఆ స్థలంలో మోకరించి, దేవా, నేను నీవాడిని. నీవు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. నీవు నన్ను ఏమి చేయమంటే అది చేస్తా అని తీర్మాన ప్రార్థన చేశాడు. ఇలా 3.5 సంవత్సరాలు కళాశాల సమయంలో బిల్లీ ప్రసంగాలు ప్రిపేర్ చేసుకుంటూ అడవులకు వెళ్ళి ఏకాంతంగా బోధించడానికి సంసిద్ధుడు అయ్యేవాడు. కాలేజీ ఫీజుల కోసం ఖాళీ సమయాలలో ప్రతిరోజు బ్రష్లు అమ్ముకుంటూ సువార్త చేసేవాడు. బిల్లీ మొదటిసారిగా
తన సాక్ష్యాన్ని ఒక సండే స్కూల్లో చెప్పాడు. దీని చెప్పడానికి బిల్లీ చాలా తడబడ్డాడు. అలాగే అతని మొదటి ప్రసంగం 30 మంది ఉన్న ఒక సంఘంలో చేశాడు. తన ప్రిపేర్ అయిన 4 ప్రసంగాలు కలిపి చెప్పినా సరే అతని ప్రసంగం కేవలం 8 నిమిషాలకే పూర్తయింది. ఇలా ప్రతిసారి స్టేజ్ పైకి రాగానే బిల్లీ చాలా తడబాటుకు గురయ్యేవాడు. ఇలా ఉన్న సమయంలో బాగా ప్రార్థన వాక్య ధ్యానం చేస్తూ 1937 సంవత్సరానికి తడబాటు లేని సంపూర్ణ ప్రసంగాలు చేయగలిగాడు. తాను సువాత చేస్తూ ఆత్మల కొరకే భారంతో ప్రార్థిస్తూ ఉండే బిల్లీ ప్రార్థనకు చాలా ఎక్కువ సమయం ఇచ్చేవాడు. దీనివలన ప్రసంగం చేస్తూ స్టేజ్ పైనే నీరసం వచ్చేది. అయినా సరే ప్రార్థనా సమయాన్ని బిల్లీ ఎప్పుడూ తగ్గించలేదు. బిల్లీ గారు ఫ్లోరిడా బైబిల్ కళాశాలలో ఉండగానే రూత్ గ్రాహం గారిని కలుసుకున్నారు. ఈమె తల్లిదండ్రులు చైనా దేశానికి మిషనరీలు. చూసిన మొదట్లోనే దేవుడు తనకు సిద్ధపరిచిన స్త్రీ ఈమెనే అని బిల్లీ గారు విశ్వసించారు. 3 సంవత్సరాల పరిచయం తర్వాత దేవుని చిత్తంలో 1943 ఆగస్టు 13 బిల్లీ గారు రూత్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి తర్వాత కాలంలో 2 కుమారులు 3 కుమార్తెలు జన్మించారు. బిల్లీ గారు రూత్ గారి గురించి ఆమె దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప క్రైస్తవ భార్య అని చెప్పారు. ఆమె నిరంతరం బిల్లీ గారి గురించి ప్రార్థిస్తూ ఆయనకు ఎంతో ఆదరణ ప్రోత్సాహంగా ఉండేది. అలాగే ప్రతిసారి రూత్ గారు సువార్త కొరకే వెళ్ళిన బిల్లీ గారి కోసం 6 లేదా 7 నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. అలాగే బిల్లీ గారు తాను తన పిల్లల ఆలనా పాలనా చూడలేకపోతున్నానని, వారి ఆనందంలో బాధల్లో పక్కన లేకపోతున్నా అని బాధపడుతూ ఉంటే దేవుని సేవ ఇంతకంటే ప్రాముఖ్యం అని ఆయనను ఓదార్చి రూత్ గారు ఎప్పుడూ ప్రోత్సాహపరిచేవారు. ఆ తర్వాత కాలంలో బిల్లీ గ్రాహం గారు యూత్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థతో కలిసి ప్రపంచ దేశాలలో బహిరంగ సువార్త సభలు ఏర్పాటు చేశారు. ఇలాగే 1949 లాస్ ఏంజల్స్లో బిల్లీ గ్రాహం గారు సువార్త సభలు ఏర్పాటు చేశారు. ఇది 8 వారాల కొరకు ఒక టెంట్లో ఏర్పాటు చేసిన సువార్త సభ. 2 వారాలు జరిగిన తర్వాత జనం ఎవరూ రావడం లేదు అని, ఆ సభ ముగించేద్దాం అని నిర్వాహకులు చెప్పిన మరుసటి రోజే ఆ స్థలం చుట్టూ 3 లక్షల కంటే ఎక్కువ జనం గుమికూడి ఉన్నారు. అన్ని రకాల మీడియా వారు వచ్చి చేరారు. అసలు విషయం ఏమిటి అని తెలుసుకున్న విలియం గ్రాహం గారు ఆశ్చర్యపోయారు. విలియం రెండాల్ఫ్ హర్స్ట్ అనే ఒక ప్రఖ్యాత వ్యక్తి తన రేడియో ప్రసంగాలలో బిల్లీ గ్రాహం గారి సువార్త సభను గూర్చి ప్రశంసించాడు. అసలు తనకు ఎవరో తెలియని వ్యక్తి తనకు ప్రచారం చేయడం బిల్లీని ఆశ్చర్యానికి గురిచేసింది. అయినా దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి బిల్లీ గ్రాహం గారు దేవుణ్ణి ఎంతగానో కొనియాడారు. ఆ తర్వాత వెనుతిరగకుండా బిల్లీ గ్రాహం గారు దేవుని సేవల్లో ముందుకు కొనసాగారు. టీవీ రేడియో వంటి ప్రసార సాధనాల ద్వారా దేవుని సువార్తను ప్రకటించడం దాదాపుగా బిల్లీ గ్రాహం గారే మొట్టమొదటిగా మొదలుపెట్టారు. తన సువార్త ద్వారా ఎందరో ప్రజల్ని దేవుని రక్షణలోకి నడిపించారు. ప్రసంగం తర్వాత రక్షణ తీర్మానానికై ప్రజల్ని స్టేజ్ దగ్గరకు రమ్మన్నప్పుడు లక్షలలో జనం రక్షణ పొందడం కల్లారా చూసి దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవాడు. తన సువార్త అమెరికా దేశంలో ఎంత మార్పు తెచ్చింది అంటే 1953 సంవత్సరంలో ఆ దేశంలో మద్యం అమ్మకాలు 90% తగ్గిపోయాయి. విడాకుల కేసులు రావడం దాదాపుగా ఆగిపోయాయి. అంతేకాకుండా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నారు. బైబిల్ అమ్మకం 5 రెట్లు పెరిగింది. ఇలా ఒకసారి బిల్లీ గ్రాహం గారి సువార్త సభలకు లూయీ జంపేరిన్ అనే ప్రముఖ ట్రాక్ స్టార్ వచ్చాడు. అతను 2వ ప్రపంచ యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కి భయంకరంగా హింసింపబడ్డాడు. ఆ తర్వాత విడుదల పొందుకుని స్వదేశానికి వచ్చి అందరి దృష్టిలో గొప్ప హీరోగా ప్రశంసింపబడ్డాడు. కానీ శత్రుదేశంలో తాను పడ్డ బాధల కారణంగా అతను మద్యానికి బానిస అయిపోయాడు. కానీ ఒకరోజు ఆ సభలకు వచ్చిన లూయీ జంపేరిన్ దేవుని వాక్యంచే తాకబడి ఆ రాత్రి తన పాపాలను విడిచి దేవుని శాంతిని ఆనందాన్ని పొందుకున్నాడు. ఇలా బిల్లీ గారి సువార్త సభలలో కోట్ల కొలది సాక్ష్యాలున్నాయి. బిల్లీ గ్రాహం గారు తన 50 సంవత్సరాల సువార్త పరిచర్యలో 6 ఖండాలలో 185 దేశాలు పర్యటించి 215 మిలియన్ల మందికి ముఖాముఖిగా సువార్త ప్రకటించారు. ఈయన దేశ అధినేతలకు నేరుగా సువార్త ప్రకటించాడు. 1956 భారత్కి వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారికి కూడా సువార్త చేశారు. అమెరికా దేశంలో ప్రెసిడెంట్స్ అందరికీ సువార్త ప్రకటించి క్లిష్ట సమయంలో వారికి దేవుని ఆలోచన చెప్పే ప్రవక్తగా వ్యవహరించారు. ఒక సందర్భంలో
ఒక రిపోర్టర్ బిల్లీ గ్రాహం గారిని అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయవచ్చుగా. మీకు ఉన్న ఆధారంతో మీరు సులభంగా ప్రెసిడెంట్ కాగలరు అని అంటే, ఆయన దేవుని సేవకుడు అన్న ఉన్నతమైన స్థానం నుండి నన్ను కిందకి దిగిరమ్మంటారా అని అడిగాడు. ఇలా లోకంలోనే అత్యంత ఉన్నతమైన స్థానం అని పేరున్న దానికంటే దేవుని సేవనే అత్యుత్తం అని దేవుణ్ణి బిల్లీ గ్రాహం గారు గణపరిచారు. బిల్లీ గ్రాహం గారి ఖ్యాతిని బట్టి అతన్ని రకరకాల టీవీ ఛానళ్ళ వారు ఇంటర్వ్యూలకు పిలిచేవారు. వారి వద్దకు వెళ్ళి ఏమి మాట్లాడినా చివరికి ఖచ్చితంగా వారికి సువార్తను చెప్పేవారు బిల్లీ గ్రాహం గారు. తన పరిచర్య యొక్క రహస్యం మూడు విషయాలు అని బిల్లీ గ్రాహం గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అది ఒకటి ప్రార్థన, రెండు ప్రార్థన, మూడు ప్రార్థన. ఇలా తన పరిచర్య కొనసాగిస్తూ ఉండగా 2007 రూత్ గ్రాహం గారు ప్రభు దగ్గరకు కొనుపబడ్డారు. అలాగే 99 వయసులో 2018 ఫిబ్రవరి 21 బిల్లీ గ్రాహం గారు కూడా దేవుని వద్దకు కొనుపబడ్డారు. తన 15 వయసులో రక్షణ పొందిన ఒక సాధారణ రైతు బిడ్డ ప్రపంచంలోనే అత్యధిక మందికి దేవుని సువార్తను చేసే సాధనంగా దేవునిచ్చే వాడబడ్డాడు. ఒకసారి బిల్లీ గ్రాహం గారు, మీతో ఎవరైనా ఒకరోజు నేను చనిపోయాను అని చెబితే వారి మాటలు అస్సలు నమ్మకండి, ఎందుకంటే క్రీస్తును విశ్వసించిన నాకు చావు లేదు, నేను కేవలం నా చిరునామా మార్చుకుంటా అంతే, నిజానికి ఇక్కడికంటే నా పరలోకంలోనే నేను సంపూర్ణంగా జీవిస్తాను అని అన్నారు. అవును కదా, క్రీస్తును విశ్వసించిన మనందరికీ ఇక మరణం లేదు, కేవలం నిత్యజీవమే. ఇంత గొప్ప రక్షణ మనకు దయచేసిన ఆ దేవునికే నిత్యం మహిమ కలుగునగాక. ఆమెన్.